పిల్లలందరికీ నమస్కారం. డిసెంబర్ 3 2009 శ్రీకాంతాచారి అమరుడైండు. ఈ రోజు డిసెంబర్ 3 2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆలోచనని వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఈ తీర్పునివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేసిండు, బాధ్యతను పెంచిండు. శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే విషయంలో ఆనాటి ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రం ముద్దుబిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 రోజులు భారత్ జోడో యాత్ర ద్వారా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తిని నింపి తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి తెలంగాణ ప్రజలతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారికి రాజకీయ పరమైన అనుబంధం కాదు, కుటుంబ అనుబంధం ఇది. ఈ కుటుంబంలో మేము కూడా సభ్యులము. మీకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భమైనా మేము మీ తరఫున ఉంటాము, కొట్లాడతాము. మేము తెలంగాణ 4 కోట్ల ప్రజలు, మేము కూడా ఒకరము అని ఈ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి ముఖ్యంగా నన్ను వెన్ను తట్టి ఏ సందర్భం వచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడమని రాహుల్ గాంధీ గారు అండగా నిలబడడంతో నేను మా మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఈ విజయాన్ని, పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం, ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము. ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చేయడానికి, తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని, మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని
మానవ హక్కులను పునరుద్ధరించి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరంతరంగా వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పి చట్టసభలలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హేతుబద్ధమైన వాళ్ళ వాదనను పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించిండు వారిని స్వాగతిస్తున్నా